అందరికీ నమస్కారం అండి. పల్లవియక్కా ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో 365 వత్తులను ఎప్పుడు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలి, మరి ఈ దీపం వెలిగించడం వల్ల వచ్చే శుభ ఫలితాల గురించి కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి విషయాలు అనేవి ఈరోజు వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా మనం ఎక్కడైతే దీపం వెలిగిస్తున్నామో ఆ ప్రదేశాలంతటిని కూడా నీళ్లతో జల్లి శుభ్రపరిచి తర్వాత పసుపును కొంచెం తీసుకుని ఆ ప్రదేశాన్నంతా శుద్ధి చేసుకోవాలండి. తర్వాత మనం ముగ్గు వేసి దీపం అనేది పెట్టుకోవాలి. మరి దీపం గురించి ఒక మాటలో కొంచెం అనేది తెలుసుకుందామండి. దీపారాధన సనాతన భారతీయ సంస్కృతంలో ప్రధానమైనది. దీపం ప్రాధాన్యాన్ని ఋగ్వేదంతో గొప్పగా నిర్వచించింది. సృష్టి స్థితి లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీలవర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్లరంగు లయకారుడైన శివునుకు, ఎర్రరంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలకు ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి ఈ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటూ ఉంటారు. దీపం పరంజ్యోతి కళాది నమో నమః. దీప కళంజ్యోతి నమో నమః. పరంజ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభాలనిచ్చే దీపానికి నమస్కారం అని ప్రార్థిద్దాం. మరి అదేవిధంగా 365 వత్తులను ఏ పర్వదనాన్ని వెలిగించాలి, వెలిగించడం వల్ల వచ్చే శుభ ఫలితాలు, అలాగే ఎక్కడ వెలిగించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందామండి. మనం ఈ 365 వత్తులను మట్టి ప్రమిదలో వెలిగించవచ్చు, అరటి దోటలో కూడా వెలిగిస్తారండి. మీకు చూపించాను కదా ఇందాక, అందులో కూడా వెలిగించవచ్చు. లేదా తమలపాకు పైన ఇలా పిండి దీపం చేసుకుని పిండి దీపం వెలిగిస్తే అనంతమైన కోటి పుణ్యఫలం అనేది దక్కుతుందని మన పురాణ వచనం చెబుతుంది. కాబట్టి ఇక్కడ నేను పిండి దీపం చేసుకున్నానండి. అలాగే పౌర్ణమి రోజు కూడా ఎలా వెలిగించాలనే విషయాన్ని కూడా ఒక వీడియో చేస్తున్నాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇలా అరటి డప్పల్లో కూడా వెలిగించుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచిది. ఇక్కడ నేను 365 వత్తుల ముందు కానీ నేతలో తడిపి పెట్టుకున్నానండి ఈ దీపాన్ని వెలిగించడానికి. ఇది ముందుగానే మనం ఒక రోజు ముందుగానే చేయాలన్నమాట. ఇలా తులసి కోట ముందు వెలిగించుకోవచ్చండి. ముందుగా పసుపు వినాయకుడిని ప్రార్థించుకొని తర్వాత ఈ దీపాలన్నీ వెలిగించుకోవాలి. ఎంత వెలిగిస్తే అంత మంచిదండి. మరి ఈ 365 వత్తులు ప్రతిరోజుకి ఒక్కొక్క రోజు సంవత్సరం మొత్తం అంతా వెలిగించడానికి ప్రత్యేకగా రోజుకొకటి చొప్పున ఈ దీపాన్ని అనేది వెలిగించుకుంటూ 365 వత్తులను వెలిగిస్తామండి. అలాగే చుట్టూ నేను వెలిగిస్తున్నాను కదా, ఇది నిత్య దీపారాధన లెక్క అనమాట. అందుకని ఈ దీపాలు మనం ఇన్నేనే పెట్టుకోవచ్చు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక్కడ ఒంటిదే వెలిగించకుండా పక్కన దీపారాధన కూడా చేయాలి. కాబట్టి నేను ఇక్కడ అరటి బొర్రెల్లో వెలిగిస్తున్నానండి. రెండు వత్తులను కొద్దిగా ఆవునేతితో తడుపుకొని వెలిగించుకుంటున్నాను. చాలా చాలా మంచిది. ఆవునేతి పరిస్థితి కొనలేని వారు నువ్వుల నూనెలో తడిపి పెట్టుకుని కొద్దిగైనా ఆవునేయి అందులో కలిపి వెలిగించడం వల్ల వచ్చే శుభ ఫలితాలు కూడా చాలా మంచిగానే ఉంటాయి. కాబట్టి అరే మేము ఆవునేయి కొనలేకపోతున్నామే, ఏం చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు అనుకునేవారు ఇలా చేయవచ్చండి. కాబట్టి నేనైతే ఆవునేతో తడిపి పెట్టుకున్న వత్తులను వేయకలా రెండు వత్తులను కొద్దిగా చేసి వెలిగిస్తున్నానండి. ఇలా తులసుకోవటం ముందు వెలిగించుకోవాలి. ముందుగా గణపతి ఆరాధన చేసి తాంబూలం సమర్పించి దీపం ధూపం అలాగే యజ్ఞోపవీతం వస్త్రం సమర్పించుకుని గణపతి పూజ అయిన తర్వాత ఈ విధంగా 365 వత్తులను వెలిగించుకోవాలి. ఈ 365 వత్తులను ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలో కూడా మీకు చెప్తాను. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం అండి. ఈ పర్వదినాన త్రిపుర పౌర్ణమి దేవ దీపావళి అని కూడా అంటారండి. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం వేళ దీపాలను వెలిగించి దేవతలను పూజిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి 365 వత్తులను సాయంత్రం వేళ ఈ దీపాన్ని అనేది వెలిగిస్తారండి. కొంతమంది దేవునికి దీపారాధన చేయలేని వారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తం పూజించిన పుణ్యఫలం ఈ రోజు ఒత్తులను వెలిగించడం వల్ల వస్తుంది. కొందరు దీపాలను అరటి దొన్నిపై ఉంచి నదిలో లేదా కొలంలో కూడా వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలను వెలిగిస్తారు. ఆవీలు కూడా లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ముందు కూడా ఎదుటను వెలిగించుకోవచ్చండి. రోజుకు కొత్త చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయన్నమాట ఈ 365 వత్తులు అనేవి. ఈ వత్తులు కొందరు దీపాలను అరటిదనిపై ఉంచి వెలిగిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా కొంతమంది ఇలా వెలిగిస్తారండి. అలాగే మరి ఈరోజు కార్తీక పౌర్ణమి పండుగ రోజున ఈ విధంగా వెలుగనేది దీపాలు వెలిగించాలన్నమాట. మరి చాలామంది అడుగుతున్నారండి, అక్క ఎప్పుడు
పౌర్ణమి ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు? పౌర్ణమి గడియలు అనేది రాత్రి సమయానికి ఏ రోజు ఉంటుందో ఆ రోజే పండుగ చేసుకోవాలి. కాబట్టి ఈ పౌర్ణమి గడియలు అనేవి మీకు రాత్రి వేళ ఉన్నప్పుడు వెలిగించుకోవచ్చండి, చాలా చాలా మంచిది. మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది అనే దానికన్నా రాత్రిపూట మనకి గడియలు ఉన్నాయా లేదా చూసుకుని వెలిగించుకోవచ్చండి. అదే శాస్త్రవచనం కూడా చెప్తుంది. ఈ విధంగా కార్తీక పౌర్ణమి అనేది సాయంత్రం వేళ వెలిగించుకోవాలన్నమాట. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఈ దీపాలన్నీ వెలిగించుకోవాలి. ఇదే ఈ పర్వదినాన్ని త్రిపుర పౌర్ణమి లేదా దేవ దీపావళి అని కూడా అంటారు కదా. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం వేళ కూడా ఈ దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారండి. రోజంతా కూడా ఉపవాసం ఉంటారు వీలైనంతమంది. అదేవిధంగా దీపం మనసులోని తమస్సును పోగొడుతుంది కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ్య అని ఋషులు ప్రార్థిస్తారు. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానదీప్తిని కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించే విశేషమైన ఫలితాలు ఉంటాయంటారు. కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని దీపారాధనకు ముఖ్యమైనది. కృత్తిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించడం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మకి కృతజ్ఞతలు చెప్పడమే కాదు, సమస్త ప్రాణకోటి లబ్ధి చేకూర్చడమని చెబుతారు. ఇలా చెప్పుకుంటూ పోయామంటే దీపాన్ని గురించి చెప్పాలంటే ఈ రోజు కాదు, నెల కాదు, ఇలా మనకి రోజులేని సరిపోవండి. మరి కార్తీక మాసంలోనే కాదు, నిత్యం కూడా ఈ దీపారాధనని మనం వెలిగించుకుంటూ ఉంటే చాలా మంచిది. నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైనా చేసుకోవచ్చండి. అది కుదరకపోతే కార్తీక సోమవారాలు, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటి తిథుల్లో అయినా దీపాలను వెలిగించమని చెబుతూ ఉంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా 365 వత్తులను వెలిగించినా అంత పుణ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి. సాధారణంగా దీపాన్ని లేదా దీపారాధనకు 3 రకాలుగా చెబుతూ ఉంటారు. ఇంట్లో చేసే నిత్య దీపారాధన, ఆలయాల్లో వెలిగించే అఖండ దీపారాధన, ఏదైనా పని ప్రారంభించే ముందు నిర్వహించే జ్యోతి ప్రజ్వలన. వీటితో పాటు దీపారాధన చేసే ప్రదేశాన్ని బట్టి కూడా దీపానికి ఆ పేరు అనేది మారుతూ ఉంటుంది. లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగిస్తాం, సరస్వతీదేవి ముందు ఒక దీపం వెలిగిస్తాం, అలాగ తులసికోట ముందు వెలిగించే దీపానికి మాత్రం బృందావన దీపం అని చెబుతారు. చూసారండి, మనకి దీపాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. మనమైతే ఇప్పుడు 365 వత్తులు వెలిగించుకున్నాం, అదేవిధంగా మిగతా వత్తులను కూడా వెలిగించుకున్నాం కదండి. వెలిగించుకున్న తర్వాత ఆరతి అనేది ఇచ్చేసేయాలి. ఆరతి ఇచ్చి ఈ విధంగా నమస్కారం చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.